ప్రశాంతతకు నిలయమైన గాజువాకలో నేర సంస్కృతి మళ్లీ తెరపైకి వస్తుంది. ఒకప్పుడు తరచూ నేరాలకు కేంద్రమైన ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా ఎక్కడా అటువంటి వాటికి దూరంగానే ఉంది. తాజాగా గత రాత్రి బానోజీ తోట వద్ద జరిగిన ఘటనతో మళ్లీ పాత రోజులు వచ్చాయా అన్న అనుమానం ప్రజల వ్యక్తమవుతుంది. 50వ వార్డ్ బానోజీ తోట ప్రాంతానికి చెందిన బోను రవీంద్ర అనే వ్యక్తి గత రాత్రి జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో రోడ్డుకి అడ్డంగా ఓ బుల్లెట్ వాహనం ఉండడాన్ని చూసి దాన్ని పక్కకు తీయమని అడిగాడు. అక్కడే ఉన్న ఎస్కే మౌలాలి, చోటు, అరవింద్ మరో వ్యక్తి ఈ నలుగురు రవీంద్రపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన అతని సోదరుడి పైన దాడి చేశారు. తీవ్ర గాయాలతో బాధితులు న్యూపోర్ట్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశామన్న సీఏ బైడప్ప నాయుడు నలుగురు యువకులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని చెప్పారు. దాడి చేశారు, ఆమె దాడి చేయగానే వాడిని కొన్ని వదలగానే ఐదుగురు నన్ను కొట్టడానికి ప్రయత్నించారనమాట. సో మాకు ఇక్కడిక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. దీని మీద అన్నీ న్యూపోర్ట్ 10 గంటల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కంప్లైంట్ బుల్లెట్ అడ్డు పెట్టిన తర్వాత మేము బండి అక్కడ ఆపిన తర్వాత బండి కొంచెం పక్క తీయండి, మేము వెళ్ళాలని అడిగి జిమ్ చేసుకొని ఇంటికి వెళ్తాను. సో మా ఇంటికి వెళ్ళిన టైంలో ఈ చోటు బుల్లెట్ చోటు వేరు, ఎస్కే మౌలి, అరవింద్, ఇంకో చోటు టైర్ షాప్లో పనిచేసిన చోటు, వీళ్ళు నలుగురు కూడాను రోడ్డు మీద అడ్డగా రోడ్డుకి అడ్డగా బండి బుల్లెట్ పెట్టుకొని ఉంటుండగా ఈ ఎవరైతే ఈ రవీంద్ర ఉన్నాడో రోడ్డుకి అడ్డగా బుల్లెట్ ఎందుకు పెట్టారు తీయండి అని అంటున్నారు. ఈ దీని మీద వాళ్ళిద్దరు వారి మధ్య ఘర్షణ జరిగింది. ఎప్పుడైతే ఈ ఘర్షణ జరిగిందో చోటు అనేవాడు తక్కువ వచ్చి రాయితో తీసుకొని ఈ ముక్కు మీదనో కన్ను మీద కొట్టాడనంట, అది పళ్ళు మీద కూడా కొట్టాడనంటే పళ్ళు విరిగిపోయి నేను చూపిస్తాను. అదేవిధంగా అతని దగ్గర చిన్న చాకుతో కూడా బెదిరించాడు, కోశాడని చెప్పాను అంటే ఎల్బో మీద ఓ 4 గీతలు కనిపిస్తాయి. అదేవిధంగా ఛాతి మీద కూడాను పొడిచాడంటాను, ఛాతి మీద కూడాను చిన్న బ్యాండేజ్ వేసుకొని వచ్చాడు. ఈ దర్యాప్తు చేయాలా, కేసు అయితే ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, రిజిస్టర్ చేసి ఇంక ముద్దని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి పంపిస్తాం.